హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అటాకర్ శరత్. సో ఈరోజు మనము ఒక అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ మొబైల్లో కావచ్చు, పీసీలో కావచ్చు, ఏదైనా ఇష్యూ ఉంటే సో అది మీరు వాళ్ళ స్క్రీన్ చూసుకుంటూ ఆ సొల్యూషన్ కానీ ఆ ప్రాబ్లం కానీ సాల్వ్ చేయవచ్చు అనమాట. సో దీనికోసం మనం అయితే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం మరి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మనం ఇది నా ఒక ఆండ్రాయిడ్ మొబైల్. సో మనం ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఎనీ డెస్క్ అని టైప్ చేయండి. సో మ్యాక్సిమం చాలామందికి ఐడియా ఉంటుంది. సో లేని వాళ్ళకి, ఫ్రెషర్స్కి అండ్ కొత్త వాళ్ళకి నేను చెప్పబోతున్నాను. అండ్ ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో ఎనీ డెస్క్ అని టైప్ చేయండి. సో చేసిన తర్వాత సో ఇలా ఫస్ట్ లింక్ వస్తుంది, ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేయండి మరి. సో ఈ ఎనీ డెస్క్ మనకి మొబైల్ టు పీసీ అండ్ మొబైల్ టు మొబైల్ అండ్ పీసీ టు మొబైల్, పీసీ టు పీసీ కూడా వర్క్ అవుతుంది. సో ఇది మనకి చాలా యూస్ఫుల్ అన్నమాట టు ఈ యొక్క అప్లికేషన్ అనేది. సో నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను, మొబైల్ టు మొబైల్ ఎలా అండ్ మొబైల్ టు పీసీ కూడా ఎలా. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేసేద్దాం మరి మనం. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మన ప్లగ్ఇన్ అయితే ఓపెన్ క్లిక్ చేయండి. సో ప్లీజ్ ఇన్స్టాల్ ది ప్లగ్ఇన్ ఏసు అని వస్తుంది. సో మేబీ కొంతమందికి పర్మిషన్స్ అడిగి నెక్స్ట్ వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ అలౌ అలౌ అనే ఆప్షన్స్ అయితే క్లిక్ చేయండి. సో నా వర్క్ నాదైతే ఇక్కడ ఆల్రెడీ ఓకే అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత సో మనకి ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ మొబైల్, ఎగ్జాంపుల్గా మన ఫ్రెండ్స్ మొబైల్ తీసుకుందాం ఇప్పుడు. సో ఇది ఇంకో మొబైల్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మొబైల్లో కూడా నేను ఆల్రెడీ ఎనీ డేస్కి అయితే ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో దీంట్లో కూడా చూపిస్తాను ఒక్కసారి మీకు యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయి. అంటే ఒక్కొక్క కొన్ని కొన్ని ఫోన్లలో ఒక డిఫరెంట్ లైక్ వేరియస్ అడుగుతుంది అనమాట. ఇందాక మనం ఇక్కడ ప్లగ్ఇన్స్ అనేది అడిగినప్పుడు మనకి ఇందాక ఆప్షన్ అయితే ఏం చూపలేదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎనీ డెస్క్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, బ్యాటరీ ఆప్టిమైజేషన్ అండ్ ఓకే క్లిక్ చేయండి. సో ట్యూటోరియల్స్ ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్, ఇందాక మనం ప్రీవియస్ మొబైల్లో చూసుకున్నట్టయితే సేమ్ ఎలా వచ్చిందో ఈ ప్రివ్యూ అనేది. సో ఇక్కడ కూడా అలానే ప్రివ్యూ అని వస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఐడి అండ్ ఇక్కడ మనకి ఇంకో డిఫరెంట్ ఐడి వచ్చింది. సో ఈ డిఫరెంట్ ఐడీస్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మీ యొక్క ఫ్రెండ్ మొబైల్ని కంట్రోల్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్ ఒక ఈ అడ్రస్ అనేది మీరే టైప్ చేయాలి. అండ్ మీ మొబైల్ మీ యొక్క ఫ్రెండ్ యాక్సెస్ చేయాలనుకుంటే మీ యొక్క అడ్రస్ మీ ఫ్రెండ్కి చెప్పాలన్నమాట. సో ఎగ్జాంపుల్ ఫర్ శాంపుల్ కేస్, ఇప్పుడు నేను ఇక్కడ మా ఫ్రెండ్ది ఒకటి 917860755 ఈ యొక్క మొబైల్ని నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నాను ఈ మొబైల్ నుంచి. సో నేను ఆ ఒక అడ్రస్ కొట్టేసి సెండ్ చేస్తున్నాను పర్మిషన్స్ అనేది. సో మీకు ఇక్కడ సెక్యూరిటీ అలర్ట్ వార్నింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ రెండు టిక్స్ అయితే ఎంట్రీ చేసేసి సో ఇక్కడ యాక్సెప్ట్ అనేది అయితే ఇచ్చేయండి. సో మళ్ళీ యాక్సెప్ట్ అని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ నౌ. సో ఇప్పుడు మీ ఈ యొక్క మొబైల్ డెస్క్టాప్ ప్రివ్యూ అనేది ఈ మొబైల్లో కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, చూసుకున్నట్టయితే రైట్. సో ఇక్కడ ఈ మొబైల్లో ఏం మనం ఏమేమి చేస్తామో ఇక్కడ ఆ మొబైల్లో కూడా అవే కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనం ఒక ఫ్రెండ్స్ ఒక మొబైల్ని కంట్రోల్ చేసి అండ్ వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మొబైల్ టు మొబైల్ అయితే కనెక్ట్ చేసాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు కంట్రోల్ మొబైల్ టు పీసీ అనమాట. సో నేనైతే దీన్ని స్టాప్ చేస్తున్నాను. స్టాప్ చేసిన తర్వాత నేను మన పీసీలో అయితే ఓపెన్ చేయబోతున్నాను. సో పీసీలో కూడా సేమ్ అప్లికేషన్ అనమాట, డైరెక్ట్ ఎనీ డెస్క్ అఫీషియల్ పేజ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఒక పీసీ ఒక ఐడి అనమాట. సో నేను ఈ పీసీ ఐడి ఒకటి ఇక్కడ నా మొబైల్లో అయితే టైప్ చేయబోతున్నాను కూడా. సో 9788452557 అని సో అలా చేశాను. సో ఇక్కడ మనకి కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది చూసారా. సో పీసీలో అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు యాక్సెప్ట్ అని క్లిక్ చేసినట్టయితే
అలో అని పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సో మన పీసీ యొక్క టోటల్ కనెక్షన్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట, చూసారు కదా ఇక్కడ మొబైల్లో. సో ఇలా మనం ఎనీ డెస్క్ నుంచి ఇలా కనెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నా ప్రివ్యూ అంతా ఇక్కడ మొబైల్ అయితే కనిపిస్తుంది, రైట్, అండ్ క్యాన్సిల్ చేశాను. ఓకే, సో ఇలా మనం పీసీ టు మొబైల్ కనెక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఇఫ్ యూ మీకైతే అర్థమై ఉంటే మాత్రం ఒకసారి మీకు విండోస్ నుంచి కూడా ఈ మొబైల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఒకసారి చూపిస్తాను నేను మళ్ళీ. సో ఇక్కడ సేమ్ వల్ల ఐపీ అనేది టైప్ చేయండి. సో ఎంట్రీ చేసినాక కనెక్ట్ అనే ఆప్షన్ అని సెండ్ చేయండి. సో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఇక్కడ మనకి ఇక్కడ పాపప్ అనేది వస్తుంది. సో ఇందాక చెప్పినట్టు సేమ్ ఇక్కడ వరీ కాకుండా ఐఎమ్ అవేర్ ఆఫ్ ది రిస్క్ అండ్ డో నాట్ షో అని ఇక్కడ రెండు టిక్స్ అయితే క్లిక్ చేసేయండి. చేసేసి ఇక్కడ యాక్సెప్ట్ అయితే క్లిక్ చేయండి, అండ్ మళ్ళీ యాక్సెప్ట్ అండ్ మళ్ళీ స్టార్ట్. సో ఇప్పుడు ఈ మొబైల్ ప్రివ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట, చూసారు కదా, రైట్. సో ఇలా మనమైతే మొబైల్ టు పీసీ అయితే కనెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ కాదు, నాకు కావాల్సింది ఈ వీడియోని ఒక 10 మెంబర్స్కి ఒక 20 మెంబర్స్కి ఒక షేర్ చేయండి. అంటే యాజ్ నా వీడియోనే షేర్ చేయకండి, మీ వేలో మీ ఓన్గా మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో ఆ క్రియేటివిటీలో అయితే షేర్ చేయండి. ఓకే గైస్, ఈ ఒక్క హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.